ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపో సలిపేమున్నది. ఇద్దరు ఒక్కదాన్ని కూడా బుద్ధిలేదు, ఏదో ఒక దగ్గర ఏది అనుకుంటా. ఎత్తలేక చచ్చిపోతున్నాడు బాబు, ఆఖరి తినేటప్పుడు కూడా వేడ కంపేయకూడదు. ఎరా చూరెడ్డి, అయ్యగారు త్వరగా ఇంటికి వచ్చేయమ్మా. అంటే గారు బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటే ఏంటని ఇంకెక్కడ ఉన్నావు, పండగ అయిపోనని కొంప తీసి పండగొచ్చి పత్తే పదం మొదలట్టావా? ఊరుకోరా, ఏ పరం లేదు ఏం లేదు, నిన్న ఒకదాంతోనే ఏగలేకపోతున్నానంటే మళ్ళీ ఇంకోటంటే ఇంకేమైనా ఉందా? మా ఆవిని ఊరు తీసుకెళ్ళడం కంటే ఇక్కడ ఉంచడమే బెటర్ రా బాబు. అక్కడికి వెళ్తే దాని బట్టలు వంటలు అంట్లు పిల్లల ముడ్లు అన్నీ నేనే కడగలరా బాబు. నా అదృష్టమా అని పండక్కి 10 రోజులు ఇక్కడే ఉందామండి అంది. అయినా పిల్లం పుట్టింటికి వెళ్తే అంతకన్నా ఆనందం ఏంట్రా? అందుకే రా, ఎన్ని రోజులైనా ఇక్కడ ఉందామని ఫిక్స్ అయ్యాను. పొరపాటు కూడా దానికి ఇంటికి తీసుకెళ్ళాలన్న ఆలోచన కూడా రానివ్వను. ఈ ఆడాళ్ళు పడగెత్తే పాము రెండో ఒకటే రా, వాటిని కలిగితేనే కాటేస్తాయి. నీకు అర్థమవుతుందా? అర్థమైందని వద్దు, నిన్ను బాగా అయిపోయింది, రంగు కూడా బాగా తేలేవు. సరే సర్లే, వెంటనే నువ్వు కూడా పెళ్లి చేసుకో. అలాగలాగే ఎవడనే అంతే, మూతి నాకెక్క నిధులు చెప్తాడు, ఎంతమంది చూడలేదు. అల్లుడు సాయంత్రం సేలు రారా? ఏమయ్యా గేలకరా, ఊరికి పేడేసేస్తున్నారా? ఏటా ముళ్ళు కడగాలా? ఏహా అది కాదు, వాటికి పుట్టిన పిల్లలు కూడా పడక్క వేసేస్తున్నారా? ఇటు ఆటి ముట్టు కడగాల? అది కాదా, నీ కంగారు ఎక్కువ చెప్పేది పూర్తిగా నవ్వేంటారు. నువ్వు వేసిన పేడ మీద పొల్లి పిల్లలు చేసుకుంటున్నారా? ఒకసారి చెగేసి పోరా. ఓ సంత కదా, నేను చూసిన నువ్వు వెళ్ళి మెలగలరా, అక్కడే చేరపల ఉంది, పరగడం పప్పలు తిన్నట్టుంది కదా. అయ్యగారు పాలు అక్కడ పెట్టు. అట్టగారు అయ్యగారు ఈ నెల జీతం వచ్చే నెల తీసుకో. గత 6 నుంచి అదే చెప్తున్నారు, వచ్చే నెల తీసుకో వచ్చే నెల తీసుకో అని. వచ్చే అవుతుంది, నా చేతి పని జీతం రావట్లేదు. ఇది ఎలా ఉందంటే గోడ మీద ఓ స్త్రీ రేప్రా అని రాసినట్టు ఉంది, రాసే గోడకి మనుషులు తేడలాగట పోయింది. అయినా మీరు ఇచ్చేది 50,000 ఏంటి, బోర్డు 50 రూపాయలు, దానికి కూడా గడువులు. నువ్వు చేసే పాలేరు పనికి ఇచ్చేస్తారు 50,000? 50,000 అవసరం లేదు, ముందు నా 50 రూపాయలు ఇవ్వండి చాలు. సరే సర్లే, సాయంకాలం వచ్చి తీసుకో. అయినా డబ్బులు ఇస్తే ఇప్పటికిప్పటికి ఏం చేద్దామనరా? మీ ఎలా దాసుకుని అవ్వట్లేదండి, నాకంటే పెద్ద కొరుకులు ఏం లేవు. మీ ఇచ్చిన డబ్బులతో ఒక మంచి టచ్ అప్ అని కొనుక్కొని మంచిగా ఫోటో దిగి నా ఇంకా పెళ్ళి కాదు కదండి, తీసుకున్న ఫోటోని నా కాబోయే పిల్లని చూపించుకుందామని చిన్న ఆశ అండి. ఇంకంతేనండి అయ్యా, ఇంకంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నీ పని బాగుంది రా బాయ్, ఫోటోవి కదా తీస్తానుండు. ఏది పోనీ అర్రే ఫోన్ అంటే గుర్తుకొచ్చింది, పైన ఉంటే చూడరా బాయ్. అట్టగారు ఇప్పుడు తీసుకొస్తాను. అయ్యగారు మంచి వాళ్ళు, పోగు చేసినంత ఏం చేస్తాడు, మట్టి కూడా ఏం చెప్తారు. ఇదేటిదే మొహం నిబ్బరం రావట్లేదా? ఇలా కాదు గాని ఏంటి ఫోన్కి వెళ్ళి ఇంకా రావట్లేదు. ఈ డేటి కింద మీద పాడుతున్నాడు. ఏం చేస్తున్నావు నాన్న? అది కాదయ్య గారు, ఇందాంటి నా ఫోటో తీసుకోవడం తెగ ప్రయత్నం చేస్తున్నాను, అయినా నా బుర్ర తల కింద కనబడుతుంది. ఏంటి ఓ పని చేయరా, ఒంగోని చూడు. అటయ్య గారు, అయ్యగారు మంచి ఐడియా ఇచ్చారు. ఏంటి అయ్యగారు అట్టదనే సారు? మరి తన్నక బుర్ర తక్కువా, ఫోటో తీసుకోవాలని ఆశ ఉంటే సరిపోదురా, దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలా. ఇదిగో ఇలాగాదు, ఇలాగా వీడికి ఫోటో తీసుకోవడం చేతరాదు, వీడికి టచ్ అప్ అని కలట టచ్ అప్ అని అలా ఏం చేస్తాం అండి? మీలా పెద్ద చదువు చదువుకుంటే ప్రెసిడెంట్ అయ్యండి, చదువుకోలేదు కదా, నా దరిద్రమా అని మీకు పాలన అయ్యాను.